పది సెంటర్లు అంటే మార్కెటింగ్ పది సెంటర్లు నడుస్తుండే సార్. ఒకసారి మాకు ఏంటంటే పెంపట్లో కూర్చుంటే ఒక మహిళా సంఘాల ఆలోచన వచ్చింది, ఎందుకు వడ్లు కొనద్దు, ఎందుకు మనం రైస్ ఇయ్యద్దు అనేది ఒక ఆలోచనతోటి మేము పెంపట్ల గ్రామంలోనే ఒక ముగ్గురు రైతుల దగ్గర ఈ జై శ్రీరామ్ 100 క్వింటల్స్ తీసుకోవడం జరిగింది సార్. 100 క్వింటల్ తీసుకొని అక్కడనే ఒక 15-20 రోజులు అది ఏంటిది కాంట మక్కలాగా అక్కడనే పెట్టేసి 15 రోజుల తర్వాత మేము అది పట్టేయడం జరిగింది. కాకపోతే ఇంకొక కొంచెం అంటే ఇంకొక 100 క్వింటల్ తీసుకుంటే బాగుండేనేమో అనిపించింది. ఇప్పుడు అయితే 100 క్వింటల్స్కి దాదాపు ఇప్పుడు ఒక 35,000 దాకా ప్రాఫిట్ వస్తున్నది. అంటే ఒక ఒక 1 మంత్లోనే 100 క్వింటల్స్ మేము వరిధాన్యం కొంటే ఒక 35,000 దాకా ప్రాఫిట్ వస్తుంది. అన్ని ఖర్చులు పోను ప్లస్ అది కూడా ఇప్పుడు మన మండల సమాఖ్యకే చెందుతుంది. ఇది ఒకటి మాకు ఏంటంటే ట్రయల్ అనేది మాకు మేము బాగా సక్సెస్ అయినాం అంటే మహిళా సంఘాలు ఇక్కడ సక్సెస్ అయినామని అనుకోవాలి సార్. అదేవిధంగా ఇంకా ముందు ముందు కూడా ప్లాన్లో ఉన్నాం. అదేంటంటే మ్యాంగో కానీ లేకుంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ బబ్బెర్లు కానీ అది బబ్బెర్లు అదేంటి కందులు ఎక్కువ వండుతున్నాయి లోకల్లో. ఆ కందులు కూడా ప్రాసెసింగ్ చేసి ఇదే విధంగా ఆ పప్పు ప్యాకింగ్ చేసి అమ్ముతే ఇప్పుడు సహజ బ్రాండ్ అనేది కూడా జిల్లాలో బాగా ఫేమస్ అయిపోతున్నది. ఆ సహజ బ్రాండ్ ధర అమ్మవచ్చు లేకుంటే మా మహిళా సంఘాల వల్ల ఒక 5,900 మంది ఉన్నారు ఇక్కడ. ఏ అంటే ఈజీగా అంటే ఏంటంటే మనం చేసిన వస్తువు మా మహిళా సంఘాలతోటే ఇక్కడ మార్కెటింగ్ చేయొచ్చు అనే ఆలోచన మాత్రం మాకు చిన్న దాంతో అంటే చిన్న ట్రయల్తో అయితే కొంచెం అర్థమైంది సార్. ఇన్ని రోజులు ఏంటంటే కోట్ల కోట్లు ఇస్తున్నాం, కోట్ల కోట్లు బ్యాంక్ లింకేజ్ స్త్రీనిది ఇస్తున్నామనే చెప్పుకున్నాం. కాకపోతే ఏంటంటే ఈ ప్రాసెసింగ్ అనేది ఎక్కడ జరగలేదు. ప్రాసెసింగ్ జరిగితే ఇంత లాభం ఉంటుంది మహిళా సంఘాలకని సీఎం గారు కాన్సెప్ట్ కూడా అదే ఫుడ్ ప్రాసెసింగ్ అనేది. ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తేనే మహిళలకు లాభం ఉంటుంది అని సీఎం గారు కూడా అదే దృష్టిలో ఉంచుకొని ఆ ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఒకటి తయారు చేయడం జరిగింది. దానిలో అంటే రకరకాలుగా ఏ జాగృతి మండల సమైక్య ఆధ్వర్యంలో రైస్ డిపో మరియు అదేవిధంగా గోధుమ పిండి సెపరేట్గా ప్రాసెసింగ్ చేసి ఈరోజు మార్కెటింగ్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించిన జాగృతి మండల సమైక్య నాయకురాలు జిల్లా నాయకురాలు వనిత గారికి, సర్పు ఆఫీసర్ రజిత గారికి, ఏపీడి గారికి, ఈ కార్యక్రమంలో వేదిక పంచుకుంటున్న జెఫ్టీసీ గారికి, సర్పంచ్ గారికి, సింగిల్ విండో చైర్మన్ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, అందరికంటే ముఖ్యంగా మా అక్క చెల్లెలకు, మహిళా సంఘ సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వకంగా ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడో చెప్పడం జరిగింది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మన ఆహార ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ ప్రాసెస్ అంటే రకరకాలుగా శుద్ధి అంటచ్చు, పట్టించుడు అనొచ్చు, మన భాషలలో ప్రాసెసింగ్ పండ్లు అయితే రసం చేసి జామ్ చేసుడు, ఈ రకంగా పచ్చళ్ళు అనుకోండి, పిండి కావచ్చు, వడ్ల నుంచి బియ్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ కిందకి వస్తాయి. అలాంటివి చేసి మన మహిళా సంఘాలను బలోపేతం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ల టైం నుండి చెప్పడం జరిగింది. అదే విషయాన్ని మళ్ళీ మన మంత్రి గారు మహిళా సంఘాల ద్వారా చేయాలి అని చెప్పి డిఆర్డీఏ ఆధ్వర్యంలో చాలా మీటింగ్స్ కూడా పెట్టుకున్నాం. చాలా రకాలుగా ఫుడ్ ప్రాసెసింగ్ కాకుండా ఇంకా సబ్బులు, నూనెలు, శానిటరీ నాప్కిన్స్, రకరకాల వస్తువులు చేయాలి. ఎందుకంటే అత్యంత తక్కువకు ఇంట్రెస్ట్కు డబ్బులు వచ్చేది మన మహిళలకే, వేరే ఇంకెవరు కూడా ఇంత తక్కువ లేదు. మరి ఈ సందర్భంలో మీ నడిమిలో నీరు ఎవరికో మితికిచ్చుకుండో, దాచుకుండో, అది నడిలేవడో, వాడుకునడో, ఈ గడబడిలో ఎక్కువవుతుంది. కానీ చాలామంది ఇప్పటికీ 90% మంది మళ్ళీ వాపసు కడుతున్నారు, చాలా సక్సెస్ఫుల్ ఉంది. దానికి బదులుగా మరి ఈ రకంగా లాభం చేకూరే విధంగా దాంతోపాటుగా ప్రజలకు కూడా ఒక మంచి నాణ్యమైన అంటే కల్తీ లేని వస్తువులను కూడా మీరు తయారు చేసి ఇస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. అసలు ఎన్నో మనకు వస్తున్నాయి కాబట్టి మన మహిళలు ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి. నేను ఇంతకుముందు ఒక మాట అన్నా కల్తీ లేని, నేను ఏదో ఇది వట్టి అనలే, నేను ఒకటికి 2 సార్లు తెలుసుకొని అడిగిన. ఉదాహరణకు జై శ్రీరామ్కు ధర బాగా ఎక్కువ ఉంటుంది అన్నారు, తెలంగాణ సోనాకు తక్కువ ఉంటుంది అన్నారు. అరే మరి 2 సన్నపడలే అంటే నాకు పిల్లలు రైతులు, రైతు బిడ్డలు ఉన్నారు కదా, మనకు చెప్తారు కదా, నాది వ్యవసాయ కుటుంబం కానీ ఇక పొలాలు గిలాలు అన్నీ బంద్ అయిపోయినాయి, తెలంగాణ రాకముందే నీళ్ళు లేక అమ్ముకున్నాం.
మస్తు పొలాలు ఉండే, ఏమున్నా నీళ్ళు తక్కువ అవసరం, మామిడి తోటలు వెళ్ళి వాటిలో చూస్తే తెలంగాణ సోనా. అదేవిధంగా ఈ జయశ్రీరామ్ వేరుంటాయి, బియ్యం చూస్తే మాత్రం ఒకటే తీరుంటాయట, చాలా కొద్ది మంది గుర్తుపడతారట. మరి వీరే అందరు సంఘం కలిగి చేస్తారు కాబట్టి జయశ్రీరామ్ అంటే జయశ్రీరామ్ ఇస్తారు. అందుకే నేను ఇప్పుడు కొనుక్కుందాం అనుకుంటున్నాను జయశ్రీరామ్. బయట వ్యాపారస్తులు ఇల్లు ఒక చారాన తెలంగాణ సోనా కలుపుతారట. మరి నాకు చెప్పినా ముచ్చట దొడ్డు కలుపుతారు, సన్నం అయితే పక్క తెలంగాణ సోనా, అది మూడు 400 తక్కువ ఉంటుంది, ఆ చారాన కలుపుతారట. కాబట్టి ఇది మనం ఒరిజినల్ కల్తీ లేనిది, ఒరిజినల్ పిండి ఇవాళ మనం ఇంటికాడ. ఎందుకంటే ఇక మన ఆడబిడ్డలు నమ్మకపోతే ఇంకోళ్ళని నమ్ముతాం, నమ్మాలి. మీరు కూడా అట్లనే ఉంటారు. మరి కల్తీ లేని పిండి, కల్తీ లేని బియ్యం, రేపటి నాడు కల్తీ లేని నూనె, మంచి నాణ్యమైన సబ్బులు, నాణ్యమైన షాంపూలు, ఇవన్నీ కూడా మీరు తయారు చేయాలి. ఈ సంఘాలన్నీ కూడా బలోపేతం కావాలి. అదేవిధంగా మేడం రజిత గారు కోరారు మహిళా సంఘాల గురించి. అసలు ఎవరు మహిళా సంఘం పైసలు ఇవ్వాలి, మీరు కట్టుకోకపోతే ఏం చేయాలి? కవిత మేడం ఉన్నప్పుడే కొనాపూర్ ఇచ్చిన కట్టినాం, పెంబెట్ల జాగలేదన్నాడు, రేస్ పెళ్లి కాడ బంగ్లా మీద కట్టాడు, సారంగాపూర్లో అయితే బ్రహ్మాండమైన కమ్యూనిటీ వాళ్ళు రన్ చేసేసింది, పోతారం కాడ ఉన్నాయి పైసలు కడుతుండేట, బట పెళ్లి కడితే ఇంకా మొదలు పెట్టకపోయారు. నా దగ్గర ఎక్కడ ఉందమ్మా లోపం? లక్ష్మీదేవ పిల్ల ఇప్పుడు ఎత్తున్నా, తప్పక తన సింగిల్ వీడియో కూడా తనకు చేస్తాను.